మహేష్ బాబు సినిమా అంటే పండగ వచ్చినంత సంబరం ఆడియన్స్ కి అభిమానులకు. ప్రస్తుతం అందరి దృష్టి మహేష్ బ్రహ్మోత్సవం పైనే ఉంది. అయితే మరి మహేష్ నెక్స్ట్ మూవీ ఏంటి? ఇది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. ఓవైపు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మహేష్ తో ఓ మూవీ తెలుగు తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరోపక్క పోకిరి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మహేష్ తో జనగణమన అనే మూవీ చేస్తున్నానని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోపక్క సడన్ గా మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఓ న్యూస్ అనౌన్స్ చేశారు. స్టోరీ టు మిస్టర్ మహేష్ బాబు. సో మహేష్ బాబు సార్ ఆల్సో హస్ గివెన్ ద గ్రీన్ సిగ్నల్. దట్ వుడ్ బి లిటిల్ లేటర్. దట్ స్టోరీ నీడ్స్ అబౌట్ ఐ థింక్ అబౌట్ 6 మంత్స్ టు రైట్. తను చెప్పిన లైన్ మహేష్ కి బాగా నచ్చిందని వెంటనే మూవీ చేద్దాం, స్క్రిప్ట్ రెడీ చేయండి అని అన్నారని. మరోపక్క పూరి కళ్యాణరామ్ తో ఓ సినిమా మొదలుపెట్టారు. విక్రమ్ బన్నీ కాంబినేషన్ లో తెలుగు తమిళ భాషల్లో ఓ మూవీ రాబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. దట్ ఇస్ ఎ ప్రాజెక్ట్ విత్ మిస్టర్ అల్లు అర్జున్ సార్. ఐ హావ్ నరేటెడ్ ఎ స్టోరీ టు మిస్టర్ అల్లు అర్జున్ అండ్ ద స్టోరీ హస్ బీన్ అప్రూవ్డ్. సో దట్ వుడ్ బి ఇమిడియట్. ఎంతకీ ఎవరి మూవీ ముందు స్టార్ట్ అవుతుందో కన్ఫ్యూజన్ పోవాలంటే కొన్ని రోజులు ఆగాలి. మరి ఎంటర్టైన్మెంట్ లో మొదటి స్థానం ఎప్పుడు కామెడీదే. కామెడీకి క్యారాప్ అడ్రస్ గా మారిన జబర్దస్త్ కు వీరాభిమానులు ఉన్నారు. నాగబాబు రోజా జడ్జెస్ గా కొనసాగుతున్న ఈ షోలో కొన్ని అనివార్య కారణాల వల్ల రోజా తప్పుకోవాల్సి వచ్చింది అని టాక్.